మన మీడియా అసలు సమస్యలు తప్పించడానికి అలాగే కాలక్షేపం ఏదో ఒకటి కార్యక్రమాల కోసం ఒక అనవసరమైనటువంటి అంశాలు అస్పష్టమైన అంశాల మీద సంవత్సరాల తరబడి చర్చలు చేస్తూ ఉంటుంది ఇప్పటికో నాలుగైదేళ్ళ నుంచి తెలంగాణకు కేటీఆర్ ముఖ్యమంత్రి ఎప్పుడవుతారో ఎప్పుడవుతారని వాళ్ళు చర్చిస్తున్నారు నేను నిన్న చెప్పాను అది వీళ్ళేదో ముహూర్తం పెట్టి ఫిబ్రవరి పద్నాలుగు అని ఇది అన్నారు దీనికి ఏం ఆధారాలు అనేవి ఊహాగానాలు కానీ ఎప్పుడో సార్ అవ్వడం చాలా తథ్యం దానికి అంతరంగం సిద్ధమైంది అని చాలామంది నాయకులు చెప్పారు అని ఇప్పుడు కొత్తగా ఫిబ్రవరి కాదు ఉగాది అని మళ్ళీ ఇప్పుడు ఈరోజు పత్రికల్లో మనకు కనిపిస్తుంది రెండవది ఈరోజు కూడా ఉపసభాపతి డిప్యూటీ స్పీకర్ పద్మారావు కొట్టి పద్మారావు కేటీఆర్ను ముఖ్యమంత్రి అని సంబోధించడం అది ఒక పెద్ద వార్త కేటీఆర్ ఏం స్పందించలేదని ఎలాగూ స్పందించరు పైకి ఎందుకు స్పందిస్తారు వాళ్ళు నిర్ణయం తీసుకున్న తర్వాతే స్పందిస్తారు వీటన్నిటి గురించి నేను చెప్పదాలనుకోలేదు కానీ బండి సంజయ్ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఒక సరికొత్త దీన్ని తీసుకొచ్చారు కేటీఆర్ ఎందుకు కావాలి ఈటేళ్ల రాజేంద్ర ఎందుకు ముఖ్యమంత్రి కాకూడదు వీటిని ఈటేళ్లను ఈటేగా వాడుకోవాలనుకుంటున్న బండి సంజయ్ రాజకీయమే నాకు ఇక్కడ చాలా విచిత్రంగా ఆసక్తికరంగా కనిపిస్తుంది మా ప్రభుత్వం వస్తుంది మేము వస్తాము అని చెప్తున్న బీజేపీకి ఈటెల రాజేందర్ను ముఖ్యమంత్రిని చేయాలన్న ప్రత్యేకమైన ఆసక్తి ఎందుకు వచ్చింది అంటే ఈటెల రాజేందర్ వర్సెస్ అదర్స్ అని ఏదైనా ఆయన ఇరకాటనలో పెట్టాలి అనే ఒక రాజకీయము ఈటల మొన్న టీవీ ఇంటర్వ్యూస్లో చూసాను చాలా సూటిగా బీజేపీని దాని విధానాలను ఆయన గట్టిగా ఖండించాడు రెండవది ముఖ్యమంత్రి మార్పు ఉండొచ్చు దానికి అనేక కారణాలు ఉండొచ్చు ఊహాగానాల మీద నేను మాట్లాడానని కూడా ఆయన చెప్పారు ఆయన వైఖరి స్పష్టంగానే ఉంది నాయకుడు కాదు ప్రజల నిర్మాతలు ఇలాంటివి ఆయన ఏదో చెప్పారు ఇలాంటి సమయంలో బండి సంజయ్ హఠాత్తుగా ఈటల మీద ఎక్కడ లేని ప్రేమ వచ్చేసి ఈటలను ఎందుకు చేయకూడదు అని మాట్లాడడం ఎంత రాజకీయం దానికంటే ఇంకా ఒక అంశం ఏంటంటే కేటీఆర్ ముఖ్యమంత్రి కావడానికి దోష నివారణ కోసం కేసీఆర్ ఏవో పూజలు చేశారు దానికోసమని పూజలు చేస్తే మీకేంటి అభ్యంతరం మీరు పూజలు కానీ వ్యతిరేకుల ఇదే హేతువాదుల్లాగా నాస్తికుల్లాగా మీరు కార్పొరేషన్ ఎన్నికల్లో అసలు కార్పొరేషన్ ఎన్నికలకు బీజేపీ గుర్తు కమలమ్మా భాగ్యలక్ష్మి ఆలయమా అని సందేహం వచ్చేటంత పరిస్థితి కల్పించారు ఎన్నిసార్లు అక్కడికి వెళ్ళారు మీతో పాటు అమిత్ షా మీ హోంమంత్రి ఎంతమందిని తీసుకెళ్ళారు అసలు భాగ్యలక్ష్మి ఆలయమే ఎన్నికల ప్రచార కేంద్రంలాగా మీరు మార్చుకున్నారు కదా మీరు భాగ్యలక్ష్మి ఆలయం దగ్గరికి పోవచ్చు కానీ కేసీఆర్ ఇంకొకరు వాళ్ళకు నమ్మిన పూజలు వాళ్ళు చేసుకోకూడదా అంటే హిందూ మతంలో కూడా ఏం పూజలు చేయాలో ఎలా చేయాలో మీరే చెప్తారా ఇది కేవలం అంటే ఒక విషయం స్పష్టమైపోతుంది పూజలు విశ్వాసాలు దేవతలు నమ్మకాలు ఇవన్నీ కూడా వాళ్ళ రాజకీయ ప్రచారం కోసమే కానీ ఏ మతంతో వీళ్ళకేం పెద్దగా ప్రమేయము లేదు ఆసక్తి లేదు ఏ దేనైనా వాడుకోవడానికి వీళ్ళు సిద్ధం అలాగే ఎవరినైనా వాడుకోవడానికి ఎవరినైనా తమాస్త్రాలుగా చేసుకోవడానికి సిద్ధమని ఇందులో అప్పుడు అక్కడ చేశారు ఇప్పుడు కేసీఆర్ చేస్తే పొరపాటు అంటున్నారు నేనేం కేసీఆర్ను సమర్థించట్లేదు వాటితో నాకేం పెద్ద ప్రమేయము లేదు సచివాలయాన్ని వాస్తు కోసం ఎందుకు పడగొట్టారు అని చాలాసార్లు విమర్శించాను కూడా కానీ బండి సంజయ్ ఆయనకి విమర్శ అనేది ఆయన పార్టీ ఎప్పుడు వాటిలో మునిగి తేలి మతాన్ని రాజకీయాలను కలగా చేయటమే కదా వాడు వ్యవహారం అసలు హిందూ 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 అనే కదా జిహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం మొత్తం చేశారైనా చేసినాయే మెజారిటీ వాళ్ళదు కదా ప్రజలు కాబట్టి ఈ దేశంలో కేవలం మతాన్ని బట్టి ప్రజలు తీర్పులు ఇవ్వరనేది తేలిపోయింది కొన్ని స్థానాలు బాగా ఎక్కువ చూడొచ్చు కానీ విజయమేమీ రాలేదు అంటే మెజారిటీకి చాలా చాలా దూరంలో ఉన్నారు కదా సగం వచ్చాయి మెజారిటీకి అవసరమైన దాంట్లో ఇంచుమించుగా అంటే అంతగా మీరు మత ప్రచారం చేసి దేవతల చుట్టూ తిరిగినా మీకు అన్నీ వచ్చాయంటే ఈ దేశ ప్రజలు ఎంత లౌకిక వాదులు తెలంగాణ ప్రజలు హైదరాబాద్ ఓటర్లనే అర్థమవుతుంది దాని నుంచి నేర్చుకునే బదులు ఇప్పుడు కేసీఆర్ పూజల మీద బండి సంజయ్ దాడి ఈటలను ముందు పెట్టే ఒక ప్రక్రియ ఈటల ముఖ్యమంత్రి కావాలని బండి సంజయ్ కోరుకుంటున్నారా తమ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారా ఇంకొంతమంది హరీష్ రావు బీజేపీలో చేరాలి అంటే హరీష్ రావును ఈటెలను మీరు అస్త్రాలుగా చేర్చుకొని వాళ్ళకున్న రాజకీయ స్థానాన్ని కూడా దెబ్బతీస్తే అప్పుడు టీఆర్ఎస్ను బాగా దెబ్బతీయచ్చు అనే ఒక వ్యూహంలో భాగమైంది చాలా ప్రశ్నలు ఉన్నాయి అందుకని ఇవన్నీ తర్కానికి అందేవి కాదు చాలా అసంబద్ధమైనవి కేవలం రాజకీయ కోణంలో చేస్తున్న వ్యవహారాలు తప్ప మతానికి కానీ ప్రజలకు కానీ దేశానికి కానీ కనీసం ప్రజాస్వామ్య సూత్రాలకు కానీ ఏమీ సంబంధం లేనివి దళితుడి ముఖ్యమంత్రిని చేస్తారన్నారు చేయలేదు అది ఎప్పుడు రెండు వేల పద్నాలుగు నాటి ఇది అయిపోయింది కదా అది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన రెండోసారి కూడా ముఖ్యమంత్రి అయ్యాక ఇంకా దాని గురించి విమర్శ చేయొచ్చు మనం తప్పకుండా విమర్శ కానీ దానికి వాస్తవికమైన ప్రాధాన్యత ఇప్పుడు ఏం పెద్దగా లేదని అందరికీ తెలుసు కాబట్టి ఇప్పుడు అందుకని ఈటలను తీసుకొస్తారు తీసుకొస్తున్నారు ఈటలకు ఏం సంబంధం లేదు పాపం తీరుతాం వీళ్ళ వీళ్ళ ప్రచారానికి ఆయన ఈటెలను హరీష్ను వాడుకోవటం తప్ప నేను నిర్ణయం చెప్పాను ఒక దాంట్లో కేటీఆర్ ముఖ్యమంత్రి అవ్వటం అనేది ఖాయం ఎప్పుడనేది కేసీఆర్ అభిష్టం అది ఇప్పుడైతే కాదు కొన్ని ఈ సంవత్సరంలో కూడా కావచ్చు కాకపోవచ్చు